నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎస్సి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొత్తపల్లిలో ఘనంగా బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి గంగుల కమలాకర్ ఢిల్లీ పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచన. శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ పనులకు భూమి పూజ చేసిన మంత్రి గంగుల మంత్రికి ఘన స్వాగతం పలికి చింతకుంట గ్రామ ప్రజలు. డైరెక్టర్ శ్రీకాంత్ హీరో నానిలను అభినందించిన మంత్రి గంగుల కమలాకర్ సినీ వేడుకలు కరీంనగర్ లో జరుపుకోవడం అభివృద్ధికి నిదర్శనమని వెల్లడి. ఈ నెల 11వ తేదీన పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా సద్వినియోగం చేసుకోవాలని సూచించిన సిపి సుబ్బరాయుడు. బీఆర్ఎస్ పార్టీకి బలం బలగం ప్రజలేనని రాష్ట్ర బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కొత్తపల్లి మండల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. పేపర్ లీకేజీలతో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ నేతలు కుట్రలు చేస్తూ ప్రభుత్వాన్ని అబాసుపాలు చేసేందుకు ప్రయత్నిస్తూ బోల్తా పడ్డారని తెలిపారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ కు మండల బీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గజమాలతో మంత్రిని సత్కరించారు. బీఆర్ఎస్ నేత పిల్లి మహేష్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. మంత్రి గంగుల కమలాకర్ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో కలిసి భోజనం చేశారు. ఈ సమావేశంలో మంత్రి గంగులతో పాటు జిల్లా గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు, కొత్తపల్లి ఎంపీపీ పిల్లి శ్రీలత, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో సాధించిన తెలంగాణ ప్రగతి పథంలో దూసుకుపోతుందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. 20 ఏళ్లుగా వరుస విజయాలు అందిస్తున్న కరీంనగర్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. వెంకటేశ్వర ఆలయం, మెడికల్ కాలేజీ, కేబుల్ బ్రిడ్జ్, మానేరు రివర్ ఫ్రంట్లతో ప్రపంచ స్థాయిలో కరీంనగర్ నిలుస్తుందని వెల్లడించారు. అభివృద్ధిని చూసి ఓర్వలేని ఈర్ష్యతో వస్తున్న ఢిల్లీ పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కడుపు నింపుతున్న కేసీఆర్ను నిండు మనసుతో దీవనార్థాలు ఇవ్వాలని కోరారు. ప్రజల కోసం పాటుపడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనని చెప్పారు. స్వార్థ రాజకీయాలతో పేపర్ లీకేజీలు చేస్తున్నారని ఆరోపించారు. శక్తి మేరకు పనిచేసి శభాష అనిపించుకుంటున్నామే తప్ప సేవ చేయడం మరవమని తెలిపారు. గతంలో గెలిచిన ఎమ్మెల్యేలు నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని, తాను గెలిచాక గ్రామాల్లో మట్టి రోడ్డు లేకుండా చేశానని గుర్తు చేశారు. మండు వేసవిలోనూ మత్తడి దూకే పరిస్థితి వచ్చిందని, రైతులు పంటలు పండించుకుంటూ లబ్ధి పొందుతున్నారని తెలిపారు. ఓదార్యం వరకు సెంట్రల్ లైటింగ్ వెలుగులో జిగేలమంటుందన్నారు. కరీంనగర్ వేదికగా సినీ వేడుకలు జరుపుకుంటున్నామని, సినీ ఇండస్ట్రీ కరీంనగర్కు వస్తుందని ఇందుకు అభివృద్ధి కారణమన్నారు. గతంలో పవర్ హాలిడేలు ప్రకటించారని, రైతులు ఇండస్ట్రీలకు నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగుతుందని గుర్తు చేశారు. పాదయాత్రల పేరిట ముగ్గురు కలిశారని, బి అంటే బండి సంజయ్ అని, ఆర్ అంటే రేవంత్ రెడ్డి అని, ఎస్ అంటే షర్మిల అని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎందుకు మన అది కనుమనుడు ఏ మాట్లాడుతూ రోజు పొద్దులేదని గతంలో అర్థం కదా. ఏమో పని వాళ్ళకి కమలాకర్ ఫోన్ చేస్తే వస్తాడు కదా, వచ్చినాక ఏ పని అంటే పని చేస్తుంది కదా, పని అడగడం చేస్తుంది కదా, మరి మళ్ళీ కూర్చుండు అని అందరికి డౌట్ ఉంటుంది. మన దగ్గర కూడా మనం బలగాల్సిందో చూసిందా, అందరు చూసిందా, ఏముంది బలగాల్సింది, మన ఏముండాలి, ఏమున్నదంటే ఈ రోజు నువ్వు 100,000,000,000 సంపాదించు, 100,000,000,000 సంపాదించినా ఆ డబ్బు నీకు చనిపోయినాక నీ ఎంబడి రావు. ఈ భూమి మీద నువ్వు శాశ్వతంగా బతకడానికి రాలే. ఈ భూమి నీది కాదు, ఈ భూమి కేవలం నువ్వు తాత్కాలికంగా నివసించడానికి మాత్రమే వస్తున్నావు. ఇక్కడ వచ్చిన నివసించి పోవాలి, కానీ వేరే కొంత సంపాదించిన నేను పడుకోపోతా అంటే దేవుడు అవకాశం ఇవ్వలేదు. లేదా దేవుడా, నేను
మల్లస్తా వచ్చినాక ఈ పైసలు వాడుకోవాలా అన్నాడన్నా దేవుడు అవకాశం ఇయ్యలేదు. ఏ మరి అది డబ్బు శాస్త్రం కాదు. మరి ఏది శాస్త్రం అంటే ప్రేమలు అనురాగాలు అన్నదమ్ముల రిలేషన్ కుటుంబ సభ్యులతో ఆట్యాటంగా పంచుకోవడమే అదే నిజమైన బలగం అదే నిజమైన ప్రేమ అని చెప్పి సూచన సింహమే బలగం. అంటే ప్రేమలు ప్రేమలు అనురాగాలు కన్నా మించినది ఈ సృష్టి మీద ఏది లేదు. కలిసి కలిసి ఉంటే అంతకన్నా అదృష్టం ఏం లేదు. అది సినిమా సంబంధించిన కుటుంబ బలగం. ఇదంతా మన పార్టీ బలగం. ఈ పార్టీ బలగం అంతా కూడా కలిసి ఉంటే అంతకన్నా ప్రేమ ఎక్కువ లేదు అని చెప్పేదే ఈ ఆత్మీయ సమ్మేళనాలు ఆత్మీయ సమావేశాలు. ఇందులో తీవ్ర కులం ఉంటుంది, తీవ్ర మతం ఉంటుంది. ఒక్కొక్క కులము ఒక్కొక్క మతము పెనవేసుకొని వేసుకున్న బంధమే బీఆర్ఎస్ పార్టీ, అదే టిఆర్ఎస్ పార్టీ. అందుకే ఈ టిఆర్ఎస్ పార్టీ ఒక కుటుంబము. ఈ కుటుంబంలో వివిధ రకాల కులాల సభ్యులు ఉంటారు. అందరి కలయికనే ఈ టిఆర్ఎస్ పార్టీ. ఆ బలగం ఏం చెప్పారు, బావకు బామరుదకు చిన్న గొడవ వచ్చింది. అది వేరే కొట్టడం గొడవ కాదు, భూమి పంచాయతీ కాదు, గొడవ పంచాయతీ కాదు, అన్నముల కొట్టడం కాదు, చిన్న మనసు పట్టాలు నన్ను గట్టడవా గిట్టడవా అని చెప్పి 20 సంవత్సరాలు దూరం వెళ్ళి ఉంటాయి మనసు పట్టాలు ఉంటాయి. కానీ ఒక్కసారి చేతులు చేయి వేసుకోగానే కలిసిపోయింది. అక్కడే ఇంకొకనగా మన కుటుంబంలో ఒక తండ్రి ఉంటాడు, తండ్రికి నలుగురు కొడుకు ఉంటాడు. మనం ఇలా చూస్తాం కొడుకు తండ్రి కూడా పెద్ద కొడుకు చిన్న కొడుకు కూడా చిన్న కొడుకు నడిపి కొడుకూడదు కొడుకులకు తండ్రి కూడా. కానీ ఆ పక్కన చూస్తాడు ఈ రోజు పొద్దున్నైతే తండ్రి కొడుకు కొట్టాడుకుంటారు కదా, ఇక తండ్రి కొడుకు ఎవడన్నా చూస్తాము అని పక్కన వచ్చి ఆ తండ్రిని కొట్టే ప్రయత్నం చేస్తాడు, వారి ఆస్తి గుంజుకునే ప్రయత్నం చేస్తాడు. కొడుకులు ఏమంటారు, మేమేం కొట్టాడుకుంటాం, నువ్వెవరు రా మా అయ్యే కొడతాను అని చెప్పి గుదుమలు పట్టుకొని తండ్రికి అలసట బాసటగా ఉండి తండ్రి మీద దాడి చేస్తే తిరిగి దాడి చేసి తనకు ప్రయత్నిస్తుంది. అంత బ్రహ్మాండంగా అలంకరించిన చరిత్ర జిల్లా మొత్తంలో ఎక్కడా కూడా మీ అందరికి అలంకరించిన టీం మొత్తానికి కూడా ప్రత్యేక ధన్యవాదం తెలియజేస్తా ఉన్నారా. ప్రతి కార్యకర్త మెడలో కండవ ఉన్నది, చుట్టూలా బ్రహ్మాండంగా పార్టీ ఆత్మీయ సమ్మేళనం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా చుట్టూ కూడా బ్రహ్మాండంగా అలంకరించి ఉన్నారు. అంటే ఇదే కదా అన్న క్రమశిక్షణ. మన గ్రామంలో ఒక పండుగ జరుగుతూ ఉంటే, మన ఇంట్లో ఒక పండుగ జరుగుతూ ఉంటే పచ్చని తోరణం లేని పండుగ ఉంటుంది అన్న, ఉండదు కదా. అదే విధంగా పార్టీ కార్యక్రమం అంటే చుట్టూరా బ్రహ్మాండమైన జెండాలు, ప్రతి కార్యకర్త మెడలో కండువ. ఇది కదా క్రమశిక్షణ అంటే, ఇది కదా గంగుల కమలాకరణ నాయకత్వంలో పనిచేస్తున్న కార్యకర్తలు అంటే, ఇదే నాయకత్వ లక్షణాలను ఇదే నాయకత్వ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లే విధంగా మీరంతా ఉంటారని అభివృద్ధి సంక్షేమ పథకాలన్నింటినీ క్షేత్ర స్థాయిలో ప్రజలందరికీ తెలిసేలా తెలియజెప్పాల్సిన బాధ్యత ఈ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులుగా మనందరి పైన ఉంది. మనం మన మంత్రివర్యులు కమలాకరణ గారి గురించి చెప్పేట్లయితే, మరి మన ముఖ్యమంత్రి గారు ఏ సంక్షేమ పథకాన్ని తీసుకొచ్చినా ఏ అభివృద్ధి పథకాన్ని తీసుకొచ్చినా దాన్ని అమలు పరచడంలో ఎప్పుడు ముందుంటారు మనందరికీ తెలుసు. అదేవిధంగా ఇప్పుడు మనం కరీంనగర్ చూసినట్లయితే కేబుల్ బ్రిడ్జ్ ప్రపంచంలో 2 కేబుల్ బ్రిడ్జ్లు ఉంటే ఇప్పుడు 3వ కేబుల్ బ్రిడ్జ్ అనేది మన కరీంనగర్కి ఒక ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందంటే మరి దానికి గౌరవ మంత్రి వారి యొక్క కృషి ఏ విధంగా ఉందో మనం ఆలోచించాలి. అదేవిధంగా మానవ రివర్ ఫ్రంట్ కావచ్చు, ఈరోజు స్మార్ట్ సిటీ కావచ్చు, అదేవిధంగా మెడికల్ కాలేజీని కూడా తీసుకొచ్చారు. మరి బ్రహ్మాండని బ్రహ్మోత్సవాలను బ్రహ్మాండంగా జరపడమే కాదు, మరి మళ్ళీ ఇంకొక దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మన పద్మనగర్లో నిర్మించేందుకు కూడా ఆయన సన్నాహాలు చేస్తున్నారు. మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి మన మంత్రిగారిని కల్పించుకుందామా, 3 నెలలకు 6 నెలలకు అనిపించే నాయకుడిని కల్పించుకుందామా, ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అని మీ అందరికీ తెలియజేసుకుంటూ మనమంతా కూడా ఈ యొక్క పార్టీలో కూడా మనం ఎలా ఉండాలి,
మన లోపట మన మనసు లోపట ఇలాంటి మైనక ఆవేదన ఉందో అవన్నిటిని కూడా మనం పక్కన పెట్టి మనలాంటి మన కరీంనగర్ ఉన్నటువంటి ఇంత మంచి నాయకుల సమాజంలో మనమంతా కలిసి కట్టుగా పని చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో సంక్షేమ శాఖ మంత్రి కోపల ఈశ్వర్ పర్యటించారు. మొదటగా పెగడపల్లి మండలం బతికేపల్లి గ్రామంలోని హనుమన్ ఆలయంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. తదనంతరం గొల్లపల్లి మండలం రాఘవపట్నం గోవిందపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన హనుమన్ జయంతి వేడుకల్లో పాల్గొని ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎండపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీ సేవా కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. జేపీఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన తెలంగాణ మాదిగ ఐక్య వేదిక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాదిగలను ఉద్దేశించి మాట్లాడారు. దేశంలో దళితులపై జరుగుతున్న దాడులను బీజేపీ చేస్తున్న అరాచక పాలనను ప్రజలకు వివరించారు. పదో తరగతి పరీక్ష పేపర్ లీకేజీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఏవన్గా నిందితుడిగా అరెస్టై జైల్లో ఉండడం బీజేపీ అరాచకాలకు నిదర్శనమని మంత్రి కొప్పుల అన్నారు. నిందితుడైన బండి సంజయ్ని ప్రజాక్షేత్రంలో శిక్షించాలని డిమాండ్ చేశారు. దేశంలో ఉన్న బీజేపీ నాయకత్వం ఈ ఘటనపై సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొన్న నిరుద్యోగులైనటువంటి యువకులు 242,000 ఉద్యోగాలు ఇద్దామని ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇస్తే పేపర్ లీకేజ్ చేసి వాళ్ళ నోట్లో మట్టుకొట్టేటువంటి ప్రయత్నం చేశారు. చదువుకునేటువంటి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఎన్నో ఆశలతోటి ఆ పిల్లలు చదువుకొని ఎస్ఎస్సి పరీక్షలు రాస్తుంటే ప్రత్యక్షంగా దొంగలాగా పట్టుబడ్డారు. వీళ్ళ జైల్లో ఉన్నాడు. అలా పార్టీ సమాధానం చెప్పాలి. మీకు రాజకీయ అధికారం కావాలన్నా ప్రజల సంక్షేమం కావాలన్నా అధికారం కోసమే అయితే ఇంత దుర్మార్గం చేస్తారా? ఏదంటే అది మాట్లాడతారు, ఏదంటే అది చేస్తారు. ఇన్ని లక్షల మంది పిల్లల జీవితాలతో ఆడుకున్నటువంటి బండి సంజయ్ని ఏం చేయాలనో ప్రజలు నిర్ణయించాలి. వాస్తవంగా జైల్లో పెట్టుడు కాదు, ఆయనను పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేయాలి. అసలు బీజేపీ విధానాన్ని ఎండగట్టాలి. మరి ఇప్పటిదాకా చేస్తున్న ఏ ఒక్క పని మంచిది కూడా కాకుండా ప్రజలకు ఉచితాలు వద్దని, వడ్లు కొనమని, రాష్ట్రాలను నాశనం చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నది. ఇవన్నీ కూడా గమనించాల్సిన అవసరం ఉంది, ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు బండి సంజయ్ని అసలు ఈ ప్రజాక్షేత్రంలో శిక్ష పడాలి. కరీంనగర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మంత్రి గంగుల కమలాకర్ విస్తృత పర్యటన చేపట్టారు. కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో శ్రీ అభయంజనేయ స్వామి దేవాలయ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా దేవాలయ నిర్మాణం కోసం 50,000 రూపాయలు విరాళం ఇవ్వడంతో పాటు ఆలయ ప్రహారీ నిర్మాణం కోసం 5,00,000 రూపాయల నిధులను మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. భవిష్యత్తులో ఆలయ నిర్మాణ అభివృద్ధి మరిన్ని నిధులు మంజూరు చేస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తో పాటు జిల్లా గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ అంటేనే కళాకారులు, రచయితలు, సాహితీవేత్తలకు పుట్టినిల్లని రాష్ట్ర బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఇటీవల విడుదలైన విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న దసరా సినిమా విజయోత్సవ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మరెందరో కళాకారులు బాహ్య ప్రపంచానికి పరిచయం కావాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు. కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ పీజీ కళాశాల గ్రౌండ్స్ లో దసరా చిత్ర బృందం సందడి చేసింది. దసరా విజయోత్సవ సభకు రాష్ట్ర బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మావిలే షో గంగవ్వ అనిల్ సంభాషణలు ఆహుతులను అలరించాయి. వీరిద్దరితో కలిసి హీరో నాని స్టెప్పులు వేస్తూ యువతలో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా పలువురు సినీ నటులను శాల్వలతో సత్కరించారు. దసరా పాటలపై నృత్య బృందం ప్రదర్శన ఆకట్టుకుంది. అనంతరం ప్రేక్షకులను ఉద్దేశించి హీరో నాని, మంత్రి గంగుల కమలాకర్ తో పాటు పలువురు అతిథులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ తో పాటు హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదేలా, రచయిత కాసరల శ్యామ్, మేయర్ సునీల్ రావు, ప్రజాప్రతినిధులు, సినీ నటులు, కళాకారులు తదితరులు పాల్గొన్నారు. మానేరు నీటిలోని ఓ పవర్ ఉందని, ఇక్కడి నీరు తాగిన వారు ప్రజాదరణ పొందుతున్నారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మానేరు నీరు తాగిన వేణు శ్రీకాంతులు అద్భుతంగా రాణిస్తున్నారని కొనియాడారు. బలగం సినిమాతో సిరిసిల్లకు చెందిన వేణు వెలుగులోకొచ్చారని గుర్తు చేశారు. గోదావరి ఖనికి చెందిన ఓదిల శ్రీకాంత్ దసరా పేరిట అద్భుతమైన చిత్రాన్ని తీశారని కొనియాడారు. కరీంనగర్ నుంచి ఎందరో మణిరత్నాలు బాహ్య ప్రపంచానికి పరిచయం అవుతున్నారని తెలిపారు.
నాని తెలంగాణ బిడ్డగా మారిపోయాడని అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారని చెప్పారు. తెలంగాణ భాషను రౌడీలకు గుండాలకు ఉండే పరిస్థితులు ఉండేవని ఇప్పుడు ఇక్కడ భాష లేకపోతే సినిమా నడిచే పరిస్థితులు లేకుండా మారిందని చెప్పారు. బాబా సాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత పైడి జయరాజ్, సి నారాయణ రెడ్డి, పివి నరసింహారావు లాంటి ఎందరో కవులు, కళాకారులు, సాహితీవేత్తలకు కరీంనగర్ నిలయమని గుర్తు చేశారు. గొప్ప డైరెక్టర్లు బాహ్య ప్రపంచానికి పరిచయం కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. మరో కరీంనగర్ జిల్లా విధంగానే తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ సాధించకపోతే ఇలాంటి మణిరత్నాలన్నీ బయటకు వచ్చేయా. అందుకే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మంచి మంచి మణిరత్నం ఈరోజు భారీ ప్రపంచానికి భారీ ప్రపంచానికి పంచిపెట్టు. నిజంగా తన సోదరుడు నాకు ఇంతకుముందు సుభాషితుడు, మేము కలిసాము చాలాసార్లు, అతని టాలెంట్ చూశాను, సినిమా చూలేదు కానీ ఇప్పుడు బ్రహ్మాండంగా చూస్తే మాత్రం ఇది గొప్ప సినిమాగా నేను అనుకుంటున్నాను. ఐ విష్ యు ఆల్ ద బెస్ట్. మే గాడ్ బ్లెస్ యు. గతంలో తెలంగాణ భాష అంటేనే ఒక రౌడీలకు గుండాలు పెట్టే పరిస్థితి, కానీ ఈరోజు తెలంగాణ భాష లేకపోతే సినిమా నడిచే పరిస్థితి లేదు. అందుకే తెలంగాణ భాష మీద అంత పర్ఫెక్ట్ గా పవర్ ఉంది కాబట్టి ఇంకా రాబోయే కాలంలో గొప్ప గొప్ప సినిమా డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రంలో వస్తారని భావించినాము. ఇప్పుడే కాదు, ఒకప్పుడు పైడి జయరాజ్ గారు బాబాసాహెబ్ పాంకే ఎనర్జీ చూస్తుంటే నాకు ఫస్ట్ నుంచి శ్రీకాంత్ ఎప్పటి నుంచో చెప్తున్నాడు కరీంనగర్లో ఏదో ఒకటి చేయాలన్నా, ఈరోజు తెలుస్తుంది ఎందుకు అన్నిసార్లు అన్నాడు అన్నది. ఈ ఎనర్జీ చూస్తుంటే టీం అందరికీ కూడా కడుపు నిండిపోయింది. అండ్ నీ సినిమాకి సంబంధించి ఈరోజు నాకు నా దురదృష్టం ఏంటంటే మా టీంలో ఎవ్వరు కూడా మాట్లాడరు, మైక్ ఇస్తే థ్యాంక్ యూ చెప్పి వెళ్ళిపోతారు. సో ప్రతిసారి నేనే మాట్లాడాల్సి వస్తుంది అండ్ వాళ్ళు మిస్ అయిన అన్ని కూడా నేనే కవర్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పటికే బోల్డ్ అంతా మాట్లాడేసారు సినిమా గురించి. సో ఈరోజు సినిమా గురించి ఏం మాట్లాడినో మీ అందరికీ పేరు పేరున దసరా సినిమాని ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసిన మీ అందరికీ పేరు పేరు థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇప్పుడు సినిమా స్టార్ట్ అయ్యే ముందు, షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు శ్రీకాంత్ అన్నాడు మానేందులో డైరెక్టర్కి 100 కోట్ల సినిమా పోస్టర్ రావాలని కోరిక ఉంది నడుపున్నాడంటే అది ఈరోజు ఇక్కడ తీరింది ఈ స్టేజ్ మీద. కరీంనగర్లో జరగడం మా అందరికీ చాలా మెమరబుల్ ఇది. అండ్ మీ అందరికీ పర్సనల్గా ఏమైనా చెప్పాలంటే సినిమా గురించి నేనేం చెప్పను. మీ అందరూ ఈ సినిమాని ఎంతగా సెలబ్రేట్ చేసుకుంటారు థియేటర్స్లో మేము చూసాం, చూసి కడుపు నిండిపోయింది అందరికీ. April 11th చేపట్టబోయే జాబ్ మేళాను విజయవంతం చేయాలని పోలీస్ కమిషనర్ సుబ్బరాయుడు అన్నారు. నగరంలోని కమిషనరేట్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జాబ్ మేళాకు సంబంధించిన వాల్ పోస్టర్లను సిపి సుబ్బరాయుడు చేతుల మీదుగా ఆవిష్కరించారు. పద్మనాయక కళ్యాణ మండపంలో పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని చెప్పారు. 10వ తరగతి ఆపై చదివిన ఉద్యోగార్థుల కోసం సుమారు 4000 ఉద్యోగాలు కల్పించనున్నామని ప్రకటించారు. ట్రాన్స్ జెండర్స్ కు అమెజాన్ కంపెనీ వారు ఉద్యోగాలు కల్పించనున్నారని తెలిపారు. విప్రో, జెన్ఫాక్ట్, హెచ్సిఎల్, అమెజాన్, ఆక్సిస్, ఐసిఐసి లాంటి కంపెనీల ద్వారా ఉద్యోగాలు పొందవచ్చని సూచించారు. వీలైనంత ఎక్కువ మంది హాజరు కావాలని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మంత్రి గంగుల కమలాకర్, జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్లు ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. ఈ సమావేశంలో సిపి సుబ్బరాయుడితో పాటు డీసీపీ శ్రీనివాస్, ఏసీపీలు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కూడా అమెజాన్ అండ్ రిమైనింగ్ కంపెనీస్ ఆల్సో దే ఆర్ ఆల్సో యాక్సెప్టెడ్ టు గివ్ ఆఫర్స్ యాజ్ పర్ దేర్ రిక్వైర్మెంట్. సో కాబట్టి అభ్యర్థులు ఎవరైనా 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంతమంది ఉద్యోగాలు పొందితే అంత పోలీస్ వారు అంత హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇటీవల కాలంలో యువత చాలామంది ఎంప్లాయ్మెంట్స్ లేకపోవడం వల్ల రకరకాల ఇబ్బందులు లేదా ఇతర చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారు. వాటి నుండి తప్పించి మంచి పౌరునిగా తీర్చిదిద్దడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ఏర్పాటు చేయడంలో నాకు కేవలం ఒక ఐడియా వచ్చింది తప్ప దీంట్లో మొత్తం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో కానీ వారితో మాట్లాడడంలో కానీ కంప్లీట్గా కోఆర్డినేట్ చేసిన మా అడిషనల్ డీసీపీ లాండ్ ఆర్డర్ని అభినందిస్తున్నాను. దాంతోపాటు టౌన్ ఏసీపీ వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి
సహకరిస్తున్నందుకు వాళ్ళందరిని కూడా అభినందించడం జరుగుతుంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీలో ఇంతకాలంగా పనిచేస్తున్న మున్సిపల్ కమిషనర్ సమయ్య పనితీరుపై పాలకవర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాష్ట్ర మున్సిపల్ శాఖ కార్యదర్శికి మంత్రికి ఫిర్యాదు చేసింది. మేరకు విషయం తెలుసుకున్న కమిషనర్ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోవడంతో జయశంకర్ జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీ కమిషనర్ బి శ్రీనివాస్ మున్సిపల్ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా జమ్మికుంట మున్సిపాలిటీ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్ అధికారులు నూతనంగా వచ్చిన కమిషనర్ శ్రీనివాస్కు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ అందరి సహకారంతో జమ్మికుంట మున్సిపల్ అభివృద్ధికి పాటు పడతానని శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాస్ అండి, నేను భూపాలపల్లి మున్సిపాలిటీ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి జమ్మికుంట మున్సిపాలిటీలో రిపోర్ట్ చేయడం జరిగింది. రాబోయే రోజులలో జమ్మికుంట మున్సిపాలిటీ ప్రాంతానికి పెద్దల సహాయ సహకారాలు చాలా మంచి అడ్మినిస్ట్రేషన్ అందిస్తామని చెప్తున్నారు. చిన్న హనుమాన్ జయంతి పౌర్ణమిని పురస్కరించుకొని కరీంనగర్లోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు నగరంలోని శ్రీనగర్ కాలనీ శ్రీ సంతోషి మాతా శివాలయం సామూహిక హోమములతో పాటు అర్చక అభిషేకాలు చేపట్టారు. ఆలయ అర్చకుడు సంతోష కుమారాచార్యుల పర్యవేక్షణలో పూజా కార్యక్రమాలు కొనసాగాయి. ప్రతి సంవత్సరం లోక కళ్యాణార్థం చిన్న హనుమాన్ జయంతి పౌర్ణమి సందర్భంగా పూజలు చేపడుతుంటామని సంతోష కుమారాచార్యులు తెలిపారు. సామూహిక హోమానికి భక్తులు హాజరయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మా శ్రీనగర్ కాలనీలో వెలిసినటువంటి శ్రీ సంతోషి మాత శివాలయం నందు ప్రతి సంవత్సరం కూడా భగవద్ అనుగ్రహం కోసం, లోక క్షేమం కోసం, లోక కళ్యాణార్థం మా దేవాలయంలో చిన్న హనుమ జయంతి, పెద్ద హనుమ జయంతి రెండు కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరం కూడా గురువారము పౌర్ణమి శుభతిథి రెండు కలిసి రావడం చేత మా దేవాలయంలో గల శిరిడి సాయినాథ స్వామికి అర్చన అభిషేచన పూజనాలు మరియు ఆంజనేయ స్వామివారికి కూడా విశేషమైనటువంటి అర్చన అభిషేచన వడమాల వివిధ రకములైనటువంటి ఫల పంచామృతతో అభిషేచనం నివేదనం నీరాజన కార్యక్రమాలతో పాటుగా లోక క్షేమార్థం లోక కళ్యాణార్థం మా యొక్క కమిటీ తరఫున భక్త బృందం తరఫున సామూహికంగా హోమ కార్యక్రమం ఎవరిని కూడా అభిలాషించకుండా లోకక్షేమం కొరకే, ప్రత్యేకించి వీరికి వారికని కాకుండా లోకక్షేమం కొరకే ఆపదుద్ధారక సహిత శ్రీ సూక్త ప్రసూక్త గణపతి అధర్వణ శీర్షపూర్వక హోమ కార్యక్రమము. ప్లాస్టిక్ వాడకాన్ని సంపూర్ణంగా నిషేధించాలని మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్ అన్నారు. కరీంనగర్లోని పలు డివిజన్లలో జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు చేపట్టిన అవగాహన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ను నిషేధిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందామంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. జ్యోతిష్మతి ఇంజనీరింగ్ ఎన్ఎస్ఎస్ రిపీట్ జ్యోతిష్మతి ఇంజనీరింగ్ ఎన్ఎస్ఎస్ బ్రిగేడ్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ నుంచి మంకమ్మ తోట వరకు ర్యాలీగా బయలుదేరారు. ఇటీ ర్యాలీని కమిషనర్ సేవా ఇస్లావత్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ప్లాస్టిక్ను రద్దు చేయాలంటూ రూపొందించిన కరపత్రాలను విడుదల చేశారు. జ్యోతిష్మతి విద్యార్థులు ప్లాస్టిక్పై అవగాహన కల్పించడం అభినందనీయమని సేవా ఇస్లావత్ అన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించమని అన్ని డివిజన్లలోని ప్రతి ఇంటికి ప్రచారం చేస్తున్నారని కొనియాడారు. ప్లాస్టిక్ వల్ల జరిగే అనర్థాలను వివరిస్తున్నారని చెప్పారు. నగరపాలక సంస్థ ఎన్ఫోర్స్మెంట్ స్క్వాడ్ రూపొందించామని చెప్పారు. హోల్సేల్ మార్కెట్ ధరలతో సమావేశమై అవగాహన కల్పించామని తెలిపారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం తగ్గిందని చెప్పారు. నగర పౌరులు సుమోటోగా ముందుకొచ్చి ప్లాస్టిక్ను నిషేధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సేవా ఇస్లావత్తో పాటు కార్పొరేటర్ దిండిగాల మహేష్, జ్యోతిష్మతి కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరితో ప్రతి కమర్షియల్ షాప్కి వెళ్ళి ప్లాస్టిక్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం గురించి అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తారు. దాంతోపాటు వాళ్ళు ఏం చేశారు అంటే నగరపాలక సంస్థలోని 60 డివిజన్లలో కొన్ని 10 డివిజన్లు ఫస్ట్ స్టార్ట్ చేసుకొని షెడ్యూల్ ప్రకారం అన్ని డివిజన్లు కవర్ అయ్యేటట్టు ప్రతి డివిజన్లోని ప్రతి ఇంటికి డోర్ టు డోర్ విజిట్ చేసి ప్లాస్టిక్ వాడడం వల్ల జరిగే అనర్థాలను వాళ్ళందరికీ తెలియజేయడం జరుగుతుంది. ప్లాస్టిక్ను తరిమికొడదాం, పర్యావరణాన్ని కాపాడదాం అనే కార్యక్రమంలో ఈరోజు గీతాభవన్ చివరస్థలో ఈరోజు జరిగింది. దీంట్లో
కాలేజీ నుంచి వచ్చిన వివిధ గ్రూప్ నుంచి వచ్చిన విద్యా సంస్థల నుంచి వచ్చిన స్టూడెంట్స్ దీన్ని ఈరోజు ఇక్కడ నుండి స్టార్ట్ చేసుకుంటూ 60 డివిజన్లలో ప్రోగ్రామ్ చేస్తాను ఈరోజు జరిగింది. వీళ్ళే కాకుండా మేధావులు టీచర్లు వాళ్ళు వీళ్ళందరూ ముందుకొచ్చి ప్లాస్టరింగ్ తరిమి కొడదామన్న ఉద్దేశంతో ముందుకొస్తే చాలా బాగుంటుంది. ప్లాస్టిక్ వద్దు కాటనే ముద్దు, సే నో టు ప్లాస్టిక్, సేవ్ ప్లానెట్ అనే భారీ నినాదంతో భారీ ఎత్తున మా విద్యార్థులు కరీంనగర్ జిల్లాకు రావడం జరిగింది. 60 డివిజన్లలో ఈ దఫా ఈ సెకండ్ ఫేజ్లో మరి యొక్క 10 డివిజన్లలో మేము ఈ ప్లాస్టిక్ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ప్లాస్టిక్ ఎంత ప్రమాదకరో మనకు తెలుసు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 2.75 మిలియన్ల ప్లాస్టిక్ వ్యర్థాలు బయటకు విసర్జించబడుతున్నాయి. నీటి ద్వారా భూమి ద్వారా రకరకాల ప్లాస్టిక్ కాలుష్యం మరి జరుగుతూ ఉంది. తద్వారా జీవరాశికి ప్రమాదం ఏర్పడుతుంది. గుడ్ ఫ్రైడేను పురస్కరించుకొని కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో క్రైస్తవులు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ మేరకు నగరంలోని మార్కెట్ రోడ్డు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో టర్నింగ్ పాయింట్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టారు. ఈ సందర్భంగా సొసైటీ నిర్వాహకులు ప్రశాంత్, మతగురువు రెవరెండ్ శ్రీనివాస్ నాయక్ భోజనాన్ని వడ్డించారు. ఈస్టర్ గుడ్ ఫ్రైడే పండుగల సందర్భంగా అన్నదానం చేపట్టామని క్రైస్తవ మతగురువు రెవరెండ్ శ్రీనివాస్ నాయక్ అన్నారు. యేసుక్రీస్తు ప్రభువు లోకమునకు వచ్చి సజీవుడిగా లేచినటువంటి సందర్భం అని తెలిపారు. సహకరించిన సొసైటీ ప్రతినిధులు ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మతగురువు శ్రీనివాస్ నాయక్తో పాటు ప్రశాంత్, టర్నింగ్ పాయింట్ ఎడ్యుకేషన్ సొసైటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో వచ్చి మరి అనేకుల కొరకు తన ప్రాణం పెట్టి తల్లి తిరిగి సజీవుడిగా లేచినటువంటి ఈ సందర్భాలలో దేవుని నామములో ప్రజలకు మరి ఎంతో కొంత ఏదైనా చేయాలనేటువంటి ఉద్దేశముతో టర్నింగ్ పాయింట్ ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా మరి కే ప్రశాంత్ గారు మరి వారితో పాటు ఉన్నటువంటి స్నేహితులు ఈరోజు మరి ఈ స్థలములో అనేక మంది పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండలం దాచారం గ్రామంలో ముదిరాజు పెద్దమ్మ పండుగ ఘనంగా నిర్వహించారు. మానకొండూరు ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ ముఖ్య అతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ముదిరాజులకు మత్స్య పారిశ్రామిక సంఘం రిజిస్ట్రేషన్ పేపర్లను అందించారు. పలువురు ముదిరాజు నాయకులు రసమయ్యని సాల్వతో సత్కరించారు. అనంతరం 2.45 కోట్ల రూపాయలతో పెద్ద లింగాలపూర్ నుంచి జిల్లేల వరకు, బీటీ రోడ్డు నుంచి దాచారం మీదుగా బోటి మీదిపల్లె వరకు లింక్ రోడ్డు చేపట్టబోయే రోడ్ల పనులకు భూమి పూజ చేశారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో పలు కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రసమయ్యతో పాటు జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, ఎంపీపీ ఊటుకూరి వెంకటరమణారెడ్డి, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కేంద్రంలోని శ్రీ సీతారామస్వామి ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నవరాత్రుల్లో భాగంగా స్వామివారు గ్రామంలో పురవీధుల గుండా 9 రోజుల పాటు పొన్న సేవ, అశ్వవాహన సేవ, గజవాహన సేవ వైభవంగా చేపట్టారు. గరుడ సేవపై పురవీధుల గుండా స్వామివారి సీతారామస్వామి గోవింద నామస్మరణతో గరుడ సేవ ముందు కోలాటాలు, భజన కీర్తనలు, ఒగ్గు డోలు నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి మంగళహారతులు తీసుకొచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీ సీతారాముల స్వామి భద్రాచలంలో బ్రహ్మోత్సవాలు ఏ విధంగా సాగుతాయో అదే విధంగా బ్రహ్మోత్సవాలు కన్నెల పండుగగా నిర్వహిస్తామని మల్లుగారి నర్సగౌడ్ అన్నారు. ఎంతో ప్రాచీన కాకతీయుల కాలం నాటి ఆలయం దినదినము భక్తుల దాతల సహకారంతో అభివృద్ధి చెందుతూ కొలిచిన వారికి కొంగు బంగారంగా ప్రఖ్యాతిగాంచిందని చెప్పారు. ఆలయం అనుమందల 1954 నుంచి అఖండ జ్యోతి వెలుగుతూ ధూపదీప నైవేద్యాలతో ప్రాచీనంగా వెలుగొందుతుందని ఈ ఆలయమని చెప్పారు. ఎస్ఎస్సి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కొత్తపల్లిలో ఘనంగా బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి గంగుల కమలాకర్ ఢిల్లీ పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచన. శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ పనులకు భూమి పూజ చేసిన మంత్రి గంగుల మంత్రికి ఘన స్వాగతం పలికి చింతకుంట గ్రామ ప్రజలు. డైరెక్టర్ శ్రీకాంత్ హీరో నానిలను అభినందించిన మంత్రి గంగుల కమలాకర్ సినీ వేడుకలు కరీంనగర్ లో జరుపుకోవడం అభివృద్ధికి నిదర్శనమని వెల్లడి. ఈ నెల 11 తేదీన పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా.
సద్వినియోగం చేసుకోవాలని సూచించిన సిపి సుబ్బరాయుడు. ఇవి ఇప్పటివరకు ఎస్ఎస్సీ న్యూస్. నమస్తే.